పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే మీకు మెటల్లో వాల్ డెకర్ ఐటమ్స్ చూపించిపోతున్నానండి అన్నీ కూడా ఏంటంటే కొన్ని రాట్ ఐరన్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని మెటల్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఇంకా చూసేద్దాం ఈరోజు కలెక్షన్ ఏంటి అనేది ముందు మనం వినాయకుడితో మొదలు పెడదాము ఇది రాట్ ఐరన్ అండి చక్కగా మనకి ఆ ఫినిషింగ్ అదంతా చాలా బాగుంటుంది అంటే చూడడానికి దూరం నుంచి ఎట్లా ఉంటుందంటే ఇదంతా కాపర్ లాగా ఇదంతా బ్రాస్ లాగా అట్లా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎనీ ప్లేస్ ఎక్కడైనా కానీ సెట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి దానిలోనే ఇప్పుడు చూసాం కదండి ఇది కూడా రాట్ అయ్యనే కాకపోతే ఏంటంటే దీనికి ఇది మొత్తం అంతా కూడా చాలా లావుగా ఉన్న రాడ్ తోటి వచ్చింది కనుక సర్కిల్లో ఇది అసలు మనకి తిరిగి ఉండదు అనమాట అంటే మంచి స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మొత్తం ఈ వర్క్ అంతా కూడా చూసారండి రాజస్థానీ హ్యాండిక్రాఫ్ట్ లాగా హ్యాండిక్రాఫ్ట్ అనమాట మొత్తం అంతా చేతితో టేసింది నెక్స్ట్ మన దగ్గర వట్టపత్ర గణేష అనమాట అంటే రావాకులో ఉన్న గణేష చాలా బాగుంటుందండి గణపతి ఫ్లూటూత్ అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఇది కాకపోతే ఏంటంటే చూస్తున్నారు కదండి ఇట్లా మనకి ఇలా రెండు విడివిడి పీసులు వస్తాయి దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా రెండు హుక్స్ ఉంటాయన్నమాట దాన్ని దానికి అట్లా ఫిక్స్ చేసేయాలి అలా మనకు సెట్ అయిపోతుంది అనమాట ఇదిగోండి నెక్స్ట్ మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద హాట్ కేక్ అనమాట ఇది కూడా ఇవే అంతే అండి మనకి స్టాక్ వస్తుంటుంది అయిపోతుంటుంది వస్తుంటుంది అయిపోతుంటుంది అట్లా ఇది స్పెషల్లీ గర్ల్స్ రూమ్లో చాలా బాగా సెట్ అవుతుంది లేదు అంటే కనుక మనకి వాష్ ఏరియాలో డైనింగ్ ఏరియాలో డార్క్ కలర్ వర్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి అక్కడ కూడా బాగా సెట్ అవుతుంది అనమాట కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది దీనిలో మన దగ్గర ఇంకో కలర్ ఉంది చూపిస్తాను ఇది ఇంకో కలరు ఇది ఏంటంటే మనకి ఏ డార్క్ కలర్కైనా లైట్ కలర్కైనా అన్నిటికీ సెట్ అయిపోతుంది ఇప్పుడైతే మీరు అర్థం చూసి టెన్షన్ పడకండి మనకి దీనిపైన ఒక రే ఇది ఉంటే నేను ఇప్పుడే తీసాను సో మీకు వచ్చినాక మనం ఎటు క్లీన్ చేసుకోవాలనుకోండి యాక్చువల్గా అయితే ఇది బేసిక్గా ప్రాపర్ మనకి ఏం ఏమంటారు హ్యాండిక్రాఫ్ట్ వర్క్ టైప్ లో ఉంటుంది నువ్వు చెప్తున్నావా మిర్రర్స్ అండ్ నాల హగ్ యప్ ఐ am telling them i am explaining them ఓకే అవసరం లేదు నేను చెప్తున్నా ఇది మొత్తం మనకి హ్యాండీక్రాఫ్ట్ అండి చూసారా మిర్రర్స్ కానిండి ఇదంతా పెయింట్ గానిండి అంత చేతి హస్తకళ అన్నమాట మనం హస్తకళలు చేసే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్టు ఇదిగోండి నెక్స్ట్ మనకి అనుమంతుడు ఇది వచ్చి చూడ్డానికి మీకు బ్రాస్ లాగా ఉంది కదండి కానీ బ్రాస్ అస్సలు కాదు వైట్ మెటల్ వైట్ మెటల్ మీద కోటింగ్ ఉంటుంది అసలు మనము వర్షంలో తడిసే ప్లేస్లో కాకుండా లోపల వైపులు తగిలించుకున్నాం అనుకోండి ఇది ఎట్లా ఉందో అట్లాగే ఉంటుందండి ఇత్తడన్నా అయితే ఆక్సిడైజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది అట్లా అనుకోవచ్చు కాకపోతే వీటికి అయితే మాత్రం అసలు అట్లాంటి ప్రాబ్లం ఏముండదు హ్యాపీగా మనం అలా పెట్టేసుకుని ఉంచుకోవచ్చు అనమాట ఇది వచ్చి వాల్ హ్యాంగింగ్ అసలు అయితే అంటే గోడకు తగిలిచ్చేసుకోవచ్చు లేదంటే మనం అట్లా పెట్టుకోవచ్చు కూడా అట్లా ఆగుతుంది కూడా అండి మనకి మామూలుగా విడిగా పెట్టుకున్న ఆగుతుంది ఇదిగోండి నెక్స్ట్ వినాయకుడు ఇది కూడా మనకి బ్రాస్ కాదండి కానీ అసలు ఎవరైనా చెప్తే మనం చెప్తే తప్పించి తెలవదు అది బ్రాస్ కాదని అంత అందంగా ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందండి మొత్తం మనకి తడపకుండా ఉంటే అంటే పొడిగుడ్డ పెట్టే తుడుచుకోవాలి అప్పుడు చక్కగా అట్లాగే ఉంటుందన్నమాట నెక్స్ట్ స్వస్తిక్ గణేష అండి ఇది కూడా మనకి వైట్ మెటల్లోనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ గుమ్మానికి అటు ఇటు తగిలించుకోవచ్చు అంటే మనం వర్షానికి తడవని ప్లేస్ అయితే కనుక తగిలించుకోవచ్చు లేదు అంటే లోపల అయితే అసలు దేవుడు గుమ్మానికి అటు ఇటు పెట్టుకుంటే ఇంకా అసలు తిరిగే ఉండదు ఇదైతే మనకి వైట్ మెటల్ అండి వైట్ మెటల్ మీద ఇదంతా మీనాకారి వర్క్ అంటారంట అండి మొత్తం హ్యాండిక్రాఫ్ట్ అనమాట పెయింట్ కానివ్వండి ఇదంతా హ్యాండిక్రాఫ్ట్ మనం బలవంతాన ఇదిగోండి ఇట్లా అన్నా కానీ ఏమవ్వదు చూడండి ఆ పెయింట్ అది దాని స్పెషాలిటీ ఎక్కడైనా కానీ ఏదో ఏ ఇనపదాంతో గీకితే తప్పించి ఎక్కడ ఏమవ్వదు అనమాట అంతా స్టాండర్డ్గా ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీసు ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందండి మనం ఇవి గుమ్మానికి అటు ఇటు తగిలించుకోవచ్చు ఎండకి వర్షానికి అవ్వదు అనమాట దీనిలో కలర్స్ మోడల్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను మెటీరియల్ అయితే మాత్రం చూపించేవాన్ని అదేనండి వైట్ ప్యాటల్ పైన మీనాకారి వర్కేస్ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది డ్యూరబిలిటీ కూడా మంచిగా ఉంటుంది ఇందాక చూసారు కదండి దానిలోనే ఇదొక కలరు గ్రీన్ కలర్ అనమాట ఇంకా మిగిలింది పంచికి ఆల్ పంచికి సేమ్ డిజైనే ఉంది ఇది మాత్రం మారింది ఇంకా నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి వినాయకుడు ఇలా సూర్యుడు టైపు సూర్యుడు అనొచ్చా లేదంటే మ మకర తోరణం అనొచ్చా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి నెక్స్ట్ కమలంలో వినాయకుడు ఇది ఒక మోడలు అసలా చూడండి ఎంత అందంగా ఉన్నారో చక్కగా కదా నెక్స్ట్ వచ్చి మనకిది వటపత్ర గణేష అంటే రావాకులో ఉన్న గణేష ఈ మొత్తం వాల్ హ్యాంగింగ్సేనండి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అసలు అట్లా ఎంత అందంగా ఉందో కదా నెక్స్ట్ వచ్చి మనకి డోల్ డోల్ పట్టుకుని అసలు ఎంత క్యూట్గా కుదురుగా కూర్చున్నట్టుగా ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా ప్లేనే ఉంటుందండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్ ఐటమ్స్లో ది బెస్ట్ అనమాట అదండి ఈరోజు వీడియో మీకు చూసిన ఐటమ్స్లో ఏదైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి వాటి ధర తెలుసుకుని హ్యాపీగా ఆర్డర్ చేసుకుని మెయింటి తెప్పించుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మీ కామెంట్సే నాకు మంచి ఏమంటారు ఉత్తేజాన్ని ఇస్తాయి అనమాట అది మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత